కోడలిని యాంకర్ గా చేస్తున్న నాగార్జున టాలీవుడ్ లో ఒకప్పుడు సమంతతో సినిమాలు చేయడానికి చాలా మంది ఎదురు చూసేవారు అందులో స్టార్ హీరోలు స్టార్ దర్శకులు నిర్మాతలు కూడా ఉండేవారు అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా కనపడటం లేదు ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పాలి అగ్ర హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నా సరే ఆమెకి అవకాశం ఇస్తామని ఎవరు ముందుకు రాకపోవడంతో ఆమె సినిమాల నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే ఇప్పుడు మాత్రం ఒక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే స్టార్ మా నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆమె యాంకర్ గా వ్యవహరించనుంది దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని అంటున్నారు మామ నాగార్జునతో ఆమె దీనికి సంబంధించి చర్చలు జరిపినట్లు ఆయన సిఫార్సు చేయడంతోనే సమంతను తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల మొదలు కానుంది దీనికి సంబంధించి సమంత దాదాపుగా 2 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ కార్యక్రమం దాదాపుగా ప్రతిరోజు స్టార్ మాలో ప్రసారం అవుతుంది అయితే ఇది 3 నెలలు ప్రసారం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇప్పుడు ఏ సినిమాలో కూడా నటించడం లేదు నాగ చైతన్యతో కలిసి 2 సినిమాలు నటిస్తుంది అనే వార్తలు వచ్చాయి దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు త్వరలోనే ఆమె సినిమాలకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేయొచ్చని భావిస్తున్నారు తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయని ప్రచారం జరిగినా సరే అది నిజం కాదని తర్వాత తెలిసింది